డిసెంబర్ 16న 23 ఏళ్ల నిర్భయ తన స్నేహితుడితో కలిసి ఢిల్లీలోని సాకెత్ సెలెక్ట్ సిటీ వాక్ సినిమా హాల్లో లైఫ్ ఆఫ్ పై సినిమా చూడడానికి వెళ్ళింది. ఒక కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఆ జీతంతో ఫిజియోథెరపీ కోర్స్ చదువుతున్న నిర్భయను రాత్రి 9:30 ఓ ప్రైవేట్ బస్సులో అత్యాచారం చేశారు. కామాంధుల చేతికి చిక్కి బలైపోయిన నిర్భయ డిసెంబర్ 29 వరకు నరక యాతన అనుభవించి చివరికి ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ అసలు పేరు జ్యోతి సింగ్. ఆమె తల్లి ఆశాదేవి వెల్లడించింది. తన కూతురి పేరు చెప్పుకోవడానికి తమకు ఎలాంటి సిగ్గు లేదని నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవి బద్రీనాథులు గతంలోనే ప్రకటించారు. నిర్భయ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరు జైల్లోనే మరణించగా నలుగురికి ఉరిశిక్ష పడింది. ఇక మిగిలిన ఒకడు మైనర్ కారణంగా 3 సంవత్సరాలు శిక్ష పడింది. కాగా అందరికన్నా మైనర్ బాలుడే ఎక్కువ హింసాత్మకంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెలువడ్డాయి. దేశంలో తొలిసారి ఒకేసారి 4 దోషులకు ఉరిశిక్ష విధించడం జరిగింది. నిర్భయ దోషులను ఒకేసారి ఈ ఉదయం 5:30 ఉరితీయగా ఇది రికార్డు సృష్టించింది. అటు నిర్భయ దోషులను తలారి పవన్ ఉరితీయగా వారి శవాలను 1 గంట పాటు ఉరికంభంపైనే ఉంచారు. దోషుల మరణాన్ని వైద్యులు ధృవీకరించాకే వారి శవాలను జైలు అధికారులు దోషుల కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. నిర్భయ దోషులకు కాసేపటి క్రితం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉరిశిక్షను అమలు చేశారు. అయితే ఉరిశిక్ష విధించడం కోసం దోషులను ఉరికంభానికి తీసుకురాగా దాన్ని చూసిన వెంటనే నిర్భయ దోషి వినయ్ శర్మ బోరున విలపించాట. జైలు అధికారులు అతడి చేతులు వెనక్కి కట్టి ఉంచగా అతడు వెక్కి వెక్కి ఏడ్చాట. తెల్లవారుజామున నిద్ర లేచినప్పటి నుండి దుఃఖాన్ని ఆపుకున్న వినయ్ శర్మ ఉరికంభం దగ్గర మాత్రం దాన్ని ఆపుకోలేకపోయారు. అయితే నిర్భయ దోషులను తెల్లవారుజామున 4 గంటలకే జైలు అధికారులు నిద్రలేపారు. రోజువారీ దినచర్యలు ముగిసిన తర్వాత వారికి అల్పాహారాన్ని అందించారు. అనంతరం డాక్టర్లు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అంతా సవ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఒక్కో దోషి వెంట 12 మంది జైలు గార్డులు వెంటరాగా వారిని ఉరికంభం దగ్గరికి నడిపించారు. న్యాయమూర్తి వైద్యులు జైలు సిబ్బంది సమక్షంలో అనుకున్న సమయానికి దోషులకు ఉరిశిక్షను విధించారు. అయితే నిర్భయ కేసులో దోషులు శిక్ష నుండి తప్పించుకోవడం అది వార్తల్లో రావడం తెలిసిందే. ఇలా న్యాయ వ్యవస్థలోని లొసుగులతో దోషులను ప్రతిసారి తప్పించిన లాయరే ఏపీ సింగ్. దోషుల ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని, దోషులు దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇలా రకరకాల వాదనలతో కోర్టులకు వెళ్లిన ఘనుడు ఏపీ సింగ్. నిర్భయ దోషుల ఉరి అనివార్యమని తెలిసి అసహనంతో నిర్భయ తల్లిపైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిర్భయ తల్లి ఆశాదేవిని శిక్షించాలని నిర్భయ దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. రాత్రి 12 గంటల వరకు తన కూతురు ఎక్కడుందో ఎవరితో ఉందో తెలియని ఆమెను శిక్షించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్భయ దోషులతో పాటు వారి తరపున వాదిస్తున్న ఏపీ సింగ్ ను కూడా ఉరితీయాలంటూ నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిర్భయ ఘటన 2012 డిసెంబర్ 12న జరగ్గా దీనిపై ఆక్రోశం వెళ్లగక్కుతూ నవభారతం కదం తొక్కింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో నిరసన జ్వాలలు ఎగిశాయి. ఢిల్లీ సహా ప్రాంతాల్లో క్యాండిల్స్ ప్లెక్కార్డులు పట్టుకొని అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష వేయండి, అమ్మాయిల బట్టలు కాదు మీ ఆలోచనలు మారాలి, కోతుళ్లకు రక్షణ కావాలి అంటూ పౌరులు నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నిర్భయ హత్యాచార కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ దోషులకు ఉరిశిక్ష అమలైన అనంతరం విజయ చిహ్నం చూపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు మేం విజయం సాధించాం. సమాజం, మీడియా, ఢిల్లీ పోలీసుల వల్లే ఈ విజయం సాధ్యమైంది. నేను ఎంత సంతోషంగా ఉన్నానో నా నవ్వు మీకు చెప్తుంది అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న కూతురి మరణం, ఆ మరణానికి కారణమైన వారిని వదిలేయకూడదనే సంకల్పం అన్ని వెలసి నిర్భయ తల్లి ఆశాదేవిని వారియర్ గా మార్చాయి. 2013 నుండి ఇప్పటి వరకు ఆమె ప్రతిరోజు న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. తన కూతురికి అన్యాయం చేసిన వారి కోసమే కాదు, ఇక ఏ కూతురికి ఈ దుస్థితి రాకూడదని ఆశాదేవి చేసిన పోరాటానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.